శంభవే చ మయోభవే చ నమః శివాయ చ శివతరాయ చ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమః. సుఖము చాలనిపించు సుఖము యశము దివిసీమ. ఇంత గొప్ప క్షేత్రమే అన్నడ కుదురు. ఇంత గొప్ప క్షేత్రమని తెలిసి ఇవన్నీ నాకు అవసరాలే అని తెలిసి ఒక్కసారి వెళ్ళి నిలబడి నమస్కారం చేయకపోతే అయి బాబోయ్ ఏదో పెద్ద పొరపాటు అయిపోవట్లేదు అని అనిపిస్తుంది కదా. అలా అనిపించడమే అనురక్తి, అదే భగవంతుడి వైపుకి తిరగడం. అది నడకుదురు క్షేత్రం యొక్క గొప్పతనం. అక్కడ ఉండేటటువంటి స్వామి ఇన్ని ప్రయోజనములను అనుగ్రహిస్తాడు. శంభునామము అన్వయమవుతుంది అక్కడ. శం అంటే సుఖము, వైరాగ్య సుఖము, సామాన్య సుఖము, ఏ సుఖమైనా ఇవ్వగలిగినటువంటి హద్దుగా నిలబడతాడు అక్కడ. ఆ శివలింగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే స్ఫటికలింగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, తెల్లటి వర్ణంతో ఉంటుంది. ఇప్పుడు మనకి అక్కడ ఉన్న శివాలయంలో వైశాఖేశ్వరుడు స్ఫటికలింగంగా ఉన్నాడు కదా, అలాగే బాగా పెద్ద లింగం కింద తెల్లటి రూపంతో ఉంటాడు. విచిత్రం ఏమిటంటే నాకు తెలిసి నేను చూసి యావత్ భారతదేశంలో లేని ఒక విశేషాన్ని పొందినటువంటి లింగం ఒక్క నడకుదురులో ఉన్న శివలింగమే. ఏమిటి ఆ విచిత్రము అంటే స్వామికి బొట్టు ఎక్కడ పెడతారో ఆ బొట్టు పెట్టే చోట ఒక రంధ్రం ఉంటుంది, అందులోకి బొటనవేలు పెడితే వెడుతుంది. అందులోకి శివలింగం మీద అభిషేకం చేస్తున్నారనుకోండి, అభిషేకం చేసినప్పుడు ఆ చందనం బొట్టు కరిగిపోయి మీకు ఆ కన్నం కనపడుతుంది. అందులోకి అలంకారం అయిపోయాక చందనం పెట్టి కుంకం పెట్టేస్తారు. పెట్టేస్తే బహుసుందరమైనటువంటి నేత్రాన్ని పొందినవాడిలా ఉంటాడు. నిజానికి శివలింగంలో అలా బొట్టు పెట్టే చోట కన్నం ఉన్నటువంటి శివలింగం అది ఏదో అభిషేకం చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగో పడిన కన్నం కాదు, గుండ్రగా కన్నం బొట్టుగా అలాగే ఉండి నేత్రస్వరూపంగా అలాగే ఉన్నటువంటి శివలింగం నాకు తెలిసి యావత్ భారతదేశంలో అదొక్కటే, ఒక్క నడకుదురు క్షేత్రంలోనే ఉంది. అది చూడాలి అంటే అభిషేకం జరుగుతున్నప్పుడు ఒక్కసారి చూడడం కోసం పరిశ్రమించి వెళ్ళవలసిందే. పైగా నడకుదురు క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రకృతి సౌందర్యమునకు ఆటపట్టేమో మనసు రంజిల్లిపోతుంది. అన్ని అరటి తోటలు, కృష్ణానది కరకట్లకి అవతలు ఉంటుందేమో కృష్ణానది ప్రవాహం కనపడుతుంటుంది. ఉత్సాహం ఉన్నవాళ్ళు నదీ స్నానం కూడా చేయొచ్చు, నదీ స్నానం కూడా చేసి చక్కగా స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. అన్నిటిని మించి స్వామి పశ్చిమాభిముఖుడు. శివాలయంలో శివలింగం ఎటు చూస్తోంది అని మీరు అడిగారు అనుకోండి చెప్పలేరు. ఇప్పుడు అలా వెళ్ళి ఆ విష్ణువాలయంలో స్వామి ఎటు చూస్తున్నాడు అని మీరు అడిగారు అనుకోండి, ఆయన ఎటు చూస్తున్నాడో అర్థం అవుతుంది. ఆయనకి ముందు నుంచి పూజ చేస్తారు కానీ వెనక్కి వెళ్ళి పూజ చేయరు, పృష్ఠభాగ పూజ ఉండదు. విష్ణువాలయంలో కానీ అమ్మవారి గుళ్ళో కానీ ముందు నుంచి చేస్తారు, వెనక నుంచి చేయరు. అదే శివలింగం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ పక్క నుంచి చేస్తారు, ఆ పక్క నుంచి చేస్తారు, వెనక నుంచి చేస్తారు, ముందు నుంచి చేస్తారు, పైన చేస్తారు. ఎందుకు అంటే ఆయన పంచాస్యుడు, ఐదు ముఖములు ఉన్నవాడు. సద్యోజాతము, అఘోరము, తత్పురుషము, వామదేవము, ఈశానము అనే ఐదు ముఖములతో ఉంటాడు. తూర్పుకి ఉన్నటువంటి ముఖాన్ని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉన్న ముఖాన్ని అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉన్న ముఖాన్ని సద్యోజాత ముఖం అంటారు, ఉత్తరానికి ఉన్న ముఖాన్ని వామదేవ ముఖం అంటారు, పైకి ఉన్నటువంటి తలని ఈశాన ముఖం అంటారు. ఐదవ శిరస్సు చేత సదాశివుడై మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎటువైపు నుంచి అభిషేకం చేసినా నాలుగు తలల మీద ఐదో తల మీద పడుతూనే ఉంటాయి, అందుకే చుట్టూ చేరి చేస్తూ ఉంటారు. పశ్చిమాభిముఖుడు అని ఎలా చెప్తారు, తలుపు తీసినప్పుడు శివలింగం ఏ దిక్కు వైపు చూస్తోందో అది పశ్చిమాభిముఖం. మీరు నాలుగు వైపులా విభూతి పెట్టినప్పుడు నాలుగు ముఖములు ఉన్నట్టు. పశ్చిమాభిముఖంగా శివలింగం ఉందనుకోండి, శైవాగమంలో అన్ని శివాలయాల్లోకి కూడా అది చాలా చాలా గొప్ప శివాలయం. అందులోకి ఓసారి వెళ్ళొస్తే అంత గొప్ప. నడకుదురులో ఉండేటటువంటి శివలింగం పశ్చిమాభిముఖం, సద్యోజాత ముఖంతో ఉంటుంది. అందుకే నడకుదురులో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శనం చేయడం, ఆ శివాలయంలోకి వెళ్ళడం విశేషమైనటువంటి అభ్యున్నతికి కారకాలు.
అంత గొప్పదైనటువంటి శివలింగం ఎంత విశేషంగా ఉంటుందో, ఎదురుగుండా నందీశ్వరుడు, ఒక పక్కన మహానుభావుడైనటువంటి వీరభద్రస్వామి, వేరొక పక్కన బాలాత్రిపుర సుందరి ఉంటారు. విచిత్రం ఏమిటంటే, మీకు మొత్తం దక్షిణ భారతదేశంలో ఎక్కడ వెతికినా కనపడనిది. అసలు దక్షిణ భారతదేశంలో మీరు ఏ వాతావరణంలోనైనా పెంచడానికి ప్రయత్నిస్తే పెరగనిది అయినటువంటి పాటలీ వృక్షము ఒక్క నడకుదురు క్షేత్రమునందు మాత్రమే ఉన్నది. లలితాసహస్రనామ స్తోత్రంలో పాటలీ కుసుమ ప్రియ అంటారు. పాటలీ పుష్పము అంటే కలిగొట్టు పువ్వు అంటారు తెలుగులో. ఆ పాటలీ వృక్షం మొదలు కొమ్మలు తెల్లగా శ్రీశైలాది క్షేత్రములకు, శ్రీశైలం, మధ్యార్జునం, వీటికి స్థలవృక్షమైనటువంటి ఆ తెల్ల మద్ది చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది ఆ చెట్టు మొదలు. అది పరమ పవిత్రమైనటువంటి దేవతావృక్షంగా చెప్తారు. అపూర్వమైనటువంటి శక్తి కలిగిన దానిని భగవత్ విభూతిగా భావించి గౌరవించి పూజించడం సనాతన ధర్మమునందు అంతర్భాగం. ఉగాది వచ్చేటప్పటికి వేప పువ్వు పూసి అంటువ్యాధులు రాకుండా, కంటి కలకలు రాకుండా, చర్మ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడగలిగినటువంటి ఔషధీతత్వం ఉన్నది కాబట్టి దాని యందు ఈశ్వరతత్వాన్ని, అమ్మవారిని చూసి గౌరవిస్తారు. ఎండలు పెరిగే సమయానికి వడదెబ్బ తగలకుండా కాపాడగలిగిన శక్తి కలిగిన ఆకు కాబట్టి సూర్యుడి పేరుతోటే అర్కవృక్షమని పిలిచి జిల్లేడు ఆకుని గౌరవిస్తారు. ఎక్కడ ఏ రక్షించగలిగిన విభూతి కనపడినా ఆ విభూతిని పరమేశ్వర విభూతిగా భావన చేసి నమస్కరించడం సనాతన ధర్మము యొక్క గొప్ప విశేషం. అందుకే రుద్రాధ్యాయంలో నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతిని పుష్టానాం పతయే నమో నమో అంటారు. శివలింగం దగ్గరికి వెళ్ళి మాత్రమే అభిషేకం చేసేటప్పుడు మంత్రం చెప్పినవాడు కాదు, పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం పొందినవాడు. భగవాన్ రమణులు రమణాశ్రమంలో అలా విడుతుంటే ఆ చెట్టు కొమ్మల మీదకి ఎవడో రాళ్ళు విసురుతున్నాడు కాయల కోసం, చాలు చాలులేండి కొట్టారు శివుణ్ణి అన్నారు ఆయన. ఆయన మీద దెబ్బలు తగిలినట్టు బాధపడేవారు. అది అనుకరిస్తే వస్తుందా? శివాభిషేకం చెయ్యగా చెయ్యగా వస్తుంది. భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానము కలుగుతుంది. అంతేకాని నాకు తెలిసిపోయిందండి అంటే నీకు రాదు అలాగా. అలా వచ్చేది కాదు, జ్ఞానము అనుభవ పురస్సరము కావాలి, అనుభవముగా మారాలి. అందుకే అద్వైతము అనుభూతి, అద్వైతానుభూతి అంటారు. అంతే, పుస్తకంలో చదువుకుని నాకు జ్ఞానం వచ్చిందంటే ఎలా చెల్లుతుంది? అలా కుదిరేది కాదు అది. అందుకే పాటలి కుసుమ ప్రియ అని అమ్మవారికి పేరు. ఆ పాటలీ పుష్పములతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి చెట్టు ఒక్క నడకుదురు క్షేత్రంలో కలుగుతుంది. ఆ చెట్టుని సేవిస్తే సంతానకారకం అవుతుంది అని ఇప్పటికీ కూడా ఎంతోమంది వెళ్ళి ఆ చెట్టుకి కూడా ప్రదక్షిణం చేసి నమస్కరిస్తూ ఉంటారు. అలా ఆ చెట్టుని పూజ చేస్తూ ఉంటారు. పాటలీ పుష్పములను పూస్తూ ఉంటుంది ఆ చెట్టు. అసలు ఆ పాటలీ వృక్షాన్ని చూడడం కోసం నడకుదురు పెడతారు. ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో అసలు ఆ పాటలీ వృక్షాన్ని చూడడం అంత గొప్పగా ఉంటుంది. ఎందుకని అంటే బాగా చల్లగా ఉండేటటువంటి వాతావరణంలో ఉత్తర భారతదేశంలో మాత్రమే పాటలీ వృక్షం పెరుగుతుంది. పోనీ నడకుదురులో పాటలీ వృక్షం పెరిగింది కదా అని మీరు ఆ పక్కన ఎక్కడైనా పాటలీ వృక్షం పెడితే పెరగదు. ఆ ఒక్క దేవాలయంలో మాత్రమే పాటలీ వృక్షం పెరిగింది. అది ఎందుకు పెరిగింది అంటే కొన్ని కొన్నింటికి కారణములు చెప్పడం సాధ్యం కాదు. ఎక్కడ కారణం చెప్పడం సాధ్యం కాదో అక్కడ భగవంతుని విభూతిని చెప్పి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. కాబట్టి అది ఈశ్వర విభూతి అని చెప్పవలసి ఉంటుంది. నా బుద్ధికి అందనిది కాబట్టి. కాబట్టి అటువంటి గొప్ప చెట్టు నడకుదురు క్షేత్రంలో ఉంది. ఇన్ని విశేషముల యొక్క సమాహార స్వరూపము ఆ పృథివీలింగం, ఆ నడకుదురు క్షేత్రం. కాబట్టి ఆ నడకుదురు లోపలికి వెడుతుంటే స్వాగత తోరణం కనపడుతుంది, పృథివీలింగ క్షేత్రమునకు స్వాగతము అని చెప్పి. అసలు ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెడుతుంటే అసలు ఆ కృష్ణానది పరీవాహక ప్రాంతం కానీ, ఆ అరటి తోటలు కానీ, దేవాలయం చిన్న దేవాలయం, ఆ చిన్న దేవాలయం, ఆ పాటలీ వృక్షం లోపలికి వెడుతున్నప్పుడు దాని సౌందర్యం, ఆ శివలింగం గొప్ప మనశ్శాంతితో అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. అందుకే నేను మళ్ళీ ఇంకొక మాట చెప్పవలసి వస్తే, కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు గురించి నేను ఎంత చెప్తే మీకు రుచి తెలుస్తుంది? మీరు ఒక్కసారి తినేస్తే తెలిసిపోతుంది.
అందుకని మీరు నడకుదురు క్షేత్రం గురించి అనుభవించాలి అంటే నా ప్రవచనం వింటే ఏం తెలుస్తుంది? నేనేం చెప్పగలను శివుడి గురించి? సమస్తమైనటువంటి వర్ణములకు ఆయన అధిదేవత, మహానుభావుడు విద్యలకన్నిటికీ కూడా ఆయన అధిదేవత. అటువంటి వాడి గురించి నేనెక్కడ చెప్పగలను? కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళామనుకోండి, మన జీవితం తరిస్తుంది. మనకి కూతవేటు దూరంలో ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రములు ఉన్నాయా? అందుకు కదూ భూమి మీదకొచ్చిన దివి, దివిసీమ దేవతాభూమి అయింది. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం నడకుదురు క్షేత్రం. అలాగే ఈ నడకుదురు, కూచిపూడి, మువ్వ, ఈ క్షేత్రములన్నీ కూడా చాలా దగ్గర. మీరు కూచిపూడి క్షేత్రంలోకి వెళ్ళి బయటకు వచ్చి కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ ఎడం పక్క ఎదిరితే కూచిపూడి వచ్చేస్తుంది. వీటన్నింటికీ ఏదో కష్టపడిపోయి ఏదో కూచిపూడి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓ రెండు రోజులు ప్రయాణం చేస్తే ముఖక్షేత్రానికి ఎడతారండి అని చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే బహుతేలిగ్గా వెళ్ళిపోతారంతే. ఓ పావు గంట పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి, ముఖక్షేత్రానికి. అందుకే దివిసీమలో ఉన్నటువంటి క్షేత్రములన్నింటినీ చూడడానికి బయలుదేరే వాళ్ళు హనుమాన్ జంక్షన్ దగ్గర తెల్లవారుజామున బయలుదేరగలిగితే పామర్రు మీదుగా ఇవన్నీ కూడా చాలా తేలికగా వెళ్ళిపోవచ్చు. ఒక్క రోజులో ఇంచుమించుగా రాత్రి మీరు ఎక్కడ బస పెట్టుకున్నారో అక్కడికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేటప్పటికీ చాలా క్షేత్రములు అయిపోతాయి. ఎందుకంటే నేను ఇంకా ఆవగింజలో 60వ వంతు చెప్తున్నాను, 3 రోజులేగా ప్రవచనం. నేనెక్కడ చెప్పను దివిసీమలో క్షేత్రాలన్నీ, ఓ కొన్ని మరకు మాత్రం నేను పరిచయం చేస్తున్నానంతే. ఒకసారిది పాయసం చాలా బాగుంటుందని సువాసన వచ్చిందనుకోండి, ఎవరూ చెప్పక్కర్లేదు బాగుంటుందా బాగుంటుందా అని అనుమానం వేసి నీ చేతిలో వేసుకుని నాకిన తర్వాత ఇంకా తర్వాత రేపు నువ్వు తిందువు కానీ వీలైన వాడే తింటాడు. ఒకసారి దాని యొక్క రుచిని చూపించడానికి అంతే ప్రవచనం.